హే ఐస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ధనుష్ సో శ్యామ్ సింగ్ రేపు అందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం ఎందుకంటే టూ ఇయర్స్ తర్వాత నాని గారిని మళ్ళీ థియేటర్లో చూడబోతున్నాం సో ఈ సినిమా మీద ఫస్ట్ నుంచి కూడా ఎక్స్పెక్టేషన్స్ స్పీక్స్లో ఉన్నాయి సో ఈ సినిమా గురించి మరెన్నో విషయాలు తెలుసుకోవడం కోసం డైరెక్టర్ రాహుల్ గారిని మనందరి ముందు తీసుకొచ్చి సార్ ఆయనతో మాట్లాడి ఒక స్మాల్ చిట్ చాట్ చేసి మూవీ గురించి మరెన్నో విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం హాయ్ అమ్మా హాయ్ ధనుష్ ఎలా ఉన్నారు థ్యాంక్ గుడ్ థ్యాంక్స్ సో ఫేస్లో కొంచెం టెన్షన్ కొంచెం ఎక్సైట్మెంట్ తెలుస్తుంది సినిమా రిలీజ్ కాబోతుంది అది కూడా థియేటర్స్లో ఎలా ఫీల్ అవుతున్నారు టెన్షన్ అయితే నిన్నటి వరకు ఉంది ఇప్పుడు ఇంకా ఐ వర్క్ అయిపోయింది కాబట్టి టెన్షన్ లేదు సో ఐ జస్ట్ ఎక్సైటెడ్ టు షో శ్యామ్ సింగ్ రైట్ టు ద వరల్డ్ సో ఎలా స్టార్ట్ అయింది అసలు ఈ సింగ్ రే జర్నీ మీతో ఫస్ట్ నాకు సత్యదేవ్ జంగా గారు ఒక ఒరిజినల్ స్టోరీ ఇచ్చారనమాట తను ఫస్ట్ న్యాక్ట్ చేసినప్పుడు అది కొన్ని రోజులు బాగుంది ఆ లైన్ సో అది బెంగాల్కి వెళ్తుంది కదా సో అక్కడ నేను ఐ గాట్ ఎక్సైటెడ్ సో అప్పటి నుంచి దాన్ని మెల్లగా టైం దొరికినప్పుడు కాస్త కాస్త డెవలప్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ సమ్ టైమ్ లాక్డౌన్ వచ్చినప్పుడు ఆ టైంలో ఇంకా ఫుల్ ఫ్రేజ్లో డెవలప్ చేయడం జరిగింది అనమాట సో అక్కడ ఆ తర్వాత ఆ ఈవెంట్ నాని గారు అండ్ ఫస్ట్ నరేషన్లోనే హీ లైక్ ఇట్ అండ్ స్టార్ట్ అంటే ఫస్ట్ నుంచి మీరు స్టోరీ రాసుకుంటున్నప్పుడు నాని గారిని మైండ్లో పెట్టుకుని రాసుకున్నారా లేదంటే అంటే అలా మైండ్లో పెట్టుకుని ఇప్పుడు రాలేదు జస్ట్ శ్యామ్ క్యారెక్టర్ని క్యారెక్టర్స్ రాసేటప్పుడు జనరల్ ఎవరి గురించి ఆలోచించాం జస్ట్ ఆ క్యారెక్టర్ ఎంతవరకు స్ప్రెడ్ అవుతుందో అంతవరకు దాన్ని డెవలప్ చేసుకుంటూ ఇప్పుడు బాగుంది అనుకుని ఫైనల్ డ్రాఫ్ట్ వచ్చే స్టేజ్లో విల్ కమ్ టు దాన్ ఐడియా ఎందుకంటే ఇంక సెల్ చేయాలి కాబట్టి తర్వాత ఎవరు బాగుంటారు అన్నప్పుడు నాకు ఇంకా నాని గారు తప్పితే ఇంకా ఎవరు పెద్దగా స్ట్రైక్ కాల సో డైరెక్ట్లీ ఐ టు హెన్ సో అంటే ఇప్పుడు స్టోరీ కూడా రైటింగ్ మొత్తం మీదే స్టోరీ డైలాగ్స్ ఒరిజినల్ స్టోరీ జంగ గారిది ఓకే స్టోరీని డెవలప్ స్టోరీ డెవలప్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ అండ్ డైరెక్షన్ అది ఓకే అంటే వన్స్ మీరు స్టోరీ ఓకే అయిపోయిన తర్వాత నాని గారి దగ్గరికి నాని గారు కూడా స్టోరీ నచ్చిన తర్వాత సో ఆయన బాడీ లాంగ్వేజ్ తగ్గట్లు కొన్ని చేంజెస్ ఏమైనా చేశారా స్క్రిప్ట్లో ఎటువంటి చేంజెస్ చేయలేదు జస్ట్ ఆయన క్యారెక్టర్లో క్యారెక్టర్ డెవలప్ చేసుకునేటప్పుడు ఆయన ఎవ్రీ యాక్టర్ విల్ కమ్ విత్ ఇస్ ఓన్ బాడీ లాంగ్వేజ్ అంటే వాళ్ళకి సెట్ అవ్వని బాడీ లాంగ్వేజ్లోకి దికాన్ కాంట్ డ్రైవర్ ఎనీథింగ్ సో ఆ క్యారెక్టర్ని నేను ఎప్పుడు ఆర్టిస్ట్ బాడీ లాంగ్వేజ్ని రాయను దట్ ఈస్ సంథింగ్ యూ కెనాట్ రైట్ ఈ బాడీకి ఇలా లాంగ్వేజ్ ఉండాలని జస్ట్ నేను రాసింది ష్యామ్ ఒక లెఫ్ట్ హ్యాండర్ కి ఇలాంటి కోపం ఉంటుంది ష్యామ్ ఈ సిచ్యువేషన్లో ఇలా రియాక్ట్ అవుతాడు దాన్ని ఇంకా ఎలాంటి బాడీ లాంగ్వేజ్ ఇవ్వాలనేది దట్స్ యాక్టర్స్ జాబ్ సో దీనికి ఏమైనా వర్క్ షాప్ చేశారు అంటే లెఫ్ట్ హ్యాండ్ అనగా నా కొంచెం నాన్నగారు కలవట్లేదు కాబట్టి డెఫినెట్గా ప్రాక్టీస్ చేయాలి యాక్చువల్ చేద్దాం అనుకున్నాము లెఫ్ట్ హ్యాండింగ్ రైటింగ్ టైప్ రైటింగ్ ఇవన్నీ బట్ ఆయన ఆయన ఒకసారి చూపించారు లెఫ్ట్ హ్యాండింగ్ ఏముంది ఇలానే కదా అని చెప్పి ఒక చేసేసారు అయిపోయింది హీ వాస్ సో ఫస్ట్ అంటే రాసే రాయడం గురించి మొత్తం చేన్ వస్తున్న దెర్ ఇస్ అ స్మార్ట్ వర్క్ వర్డ్స్ దిట్ ఎందుకంటే నాకు కావాల్సిన షార్ట్స్ ఏంటి ఆ షార్ట్స్కి కావాల్సిన లెఫ్ట్ హ్యాండింగ్ ఎంత చూపించాలి కట్ షార్ట్స్ ఉంటాయి కదా సో హ్యాండ్ డబుల్స్ ఇవన్నీ చేసుకున్నాం అంటే ఎక్కువ నాని గారిని కష్టపెట్టారు ఏదో ఏదైనా సీన్ కోసమైనా గెటప్ కోసమైనా దేనికోసమైనా కొన్ని ఛాలెంజింగ్ సీన్స్ ఉంటాయి లైక్ అంటే ఇప్పుడు మిడ్ నైట్ గంగా నదిలో ఈత కొట్టుకుంటూ వచ్చే ఒక సీన్ ఉంటుందన్నమాట అది బాగా చలిలో అక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ కూడా తీలేము ఇట్ వాస్ మిడ్ నైట్ నదిలోంచి రావాలి సో అక్కడ డైరెక్ట్లీ వెంట్ హీ సైడ్ లైక్ మొసలి లేవు కదా అని అడిగేడి ఏం ఉండవండి లోకల్స్ని అడిగితే ఉండవు అన్నారు సో ఐ సైడ్ లైక్ ఓకే ఐ గో అదే డైరెక్ట్గా వెళ్ళి ఆయన ఈత కొట్టుకుంటూ వచ్చి అలా నదిలో ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఉంటుంది సీన్ నదిలో దూకడం ఈత కొట్టుకుంటూ రావడం ఇలాంటివన్నీ అది పాపం వచ్చిన తర్వాత చలి అసలు విపరీతమైన చలి కాసేపు ఇలా చాలా షూర్ అయిపోయారు అది అలా చాలా కష్టపడ్డారు అలాంటి క్యారెక్టర్స్ ఎస్పెషల్లీ ఫైట్ ఒకటి వెరీ హెవీ ఫైట్ ఒకటి చేశారు అది చాలా కష్టమైన వర్క్ సో టూ గెటప్స్లో కనిపిస్తున్నారు ట్రైలర్లో మనకి సో టూ గెటప్స్లో ఏమన్నా అంటే సెట్లోకి వచ్చిన తర్వాత వన్స్ ఈ ఈ క్యారెక్టర్ నుంచి ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోవడం ఆ క్యారెక్టర్ నుంచి ఈ క్యారెక్టర్కి వచ్చేయడం అది ఏమన్నా ఇబ్బంది ఫీల్ అయ్యారా అని ఎప్పుడైనా ఇప్పుడు అంటే ఇప్పుడు ఎందుకంటే అటు ఇటు షఫుల్ చేయడానికి లేదు బికాస్ ఆఫ్ ద లుక్ ఒక క్యారెక్టర్ ఫినిష్ చేసి ఇంకో క్యారెక్టర్కి వెళ్ళాం సో ఫస్ట్ వాసు ఫినిష్ చేసి నీట్గా షేవ్ చేసుకొని షామ్లోకి వెళ్ళాం అనమాట మళ్ళీ వాసు కావాలని మళ్ళీ గెడ్డ లేదు కదా ఇంక మళ్ళీ వాసుకు వచ్చే ఆప్షన్ లేదు మొత్తం అయిపో కొట్టేసుకొని షామ్లోకి వెళ్ళాం ఇప్పుడు చిన్న చిన్న కరెక్షన్స్ కానీ మళ్ళీ రీషూట్స్ కానీ ఒక షాట్ కూడా రీషూట్ చేయలేదు అదే అనుకున్నాం యాక్చువల్లీ ఏమైనా కరెక్షన్స్ వస్తే ఎలా అన్నీ చేస్తే సరే అంతగా వస్తే మేబీ ఇంకో వన్ మంత్ ఆగి మళ్ళీ గడ్డ మించి అలా చేద్దాంలే అని ఆలోచించి పెట్టుకున్నాం కానీ అసలు అవసరం రాలే ఒకసారి వాసు ఫినిష్ అయింది షామ్ ఫినిష్ అయిపోయింది అయిపోయింది సో మోడర్న్ గెటప్ పరంగా నాని గారిని రెగ్యులర్గా బిఫోర్ సినిమాల్లో కూడా మేము చూసాము కానీ ఈ గెటప్ షాం సింగర్ అయ్యి ఆ గెటప్ కోసం ఏమన్నా మీరు బిఫోర్ ఏమన్నా చూ రిఫరెన్స్ ఏమన్నా చూడటం కానీ టెస్ట్లు చూడటం కానీ ఆయన బాగుంటుందా లేదని చూశారు యా యా అంటే ఇప్పుడు ఆయన ఐ అ బిజీ యాక్టర్ సో మధ్యలో వేరే సినిమాలు కంటిన్యూటీ లుక్స్ ఉంటాయి ఇది ఒకసారి తీసేస్తే వన్ మంత్ అయితే కానీ మళ్ళీ కానీ గో ఉంటుంది కంటిన్యూటీ లుక్స్ సో సీజీలో డిడ్ స్కెచెస్ ఇలాంటి మీసం పెడదాం ఇలాంటి హెయిర్ స్టైల్ పెడదాం ఇలాంటి స్పెక్స్ పెడదాం డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కెచింగ్స్ చేసాం అనమాట బట్ ఈవెన్ హ్యాండ్ డ్రివన్ హ్యాండ్ డ్రాన్ పెయింటింగ్స్ వేశాం ఇవన్నీ చేసాము చాలా ప్రో ప్రోటోటైప్స్ చేసాం కానీ ఏది ఐ వాస్ నాట్ కాన్ఫిడెంట్ ఎక్కడో కొడుతుంది ఇది ఒకవేళ సెట్ కాకపోతే ఏంటి తీరా తీసేసిన తర్వాత ఈ భయం ఉంది నాకు ఆయన ఈ స్కెచెస్ అన్నీ చూశారు ఆయనకి మైండ్లో ఒకటి ఉంది అంటే ఏంటి సరే నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో ఆయనకు అర్థమైంది అంటే ఇలా చూస్తున్నాడని అంతే నాకు సరే నేను చూపిస్తాను అన్నారు ఆయన ఒకసారి ఒకసారి షేవ్ చేసి ఒక లుక్ చూపించారు అంతే ఇంక ఫిదా అంటే ఏ స్కెచ్లో కూడా బ్యూటీ రాలా అంత నీట్గా చేశారు ఆయన సో అలాగే చాలామంది డైరెక్టర్స్ చెప్పారు నాని గారు ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా చేయడం వల్ల ఒక డైరెక్షన్ తెలుసు తెలియడం వల్ల అతనితో చేసే డైరెక్టర్స్కి చాలా ఈజీ అవుతుంది వర్క్ ఒకసారి మనం చెప్పంగానే అర్థం చేసుకుని చేసేస్తారని చెప్పి మీకు అది ఏమైనా ఈజీ అయిందా ప్లస్ అయిందా డెఫినెట్లీ ప్లస్ అవుతుంది ఎందుకంటే నాని గారికి ఓన్లీ యాక్టింగ్ సైడ్ అంటే ఊరికే చెప్పింది చేసి అక్కడ నుంచి వదిలి వెళ్ళిపోయే టైప్ కాదు ఆయన ఆ షార్ట్ని ఎడిటింగ్ పరంగా ఆలోచిస్తారు ఆయన ఆ షార్ట్ని మ్యూజిక్తో ఆలోచిస్తారు ఆ డెఫినెట్లీ ఆ డైరెక్షన్ సైడ్ నాలెడ్జ్ ఉండడం అన్నది ఇట్ ఇట్స్ డెఫినెట్లీ నాకు ఐ గెట్ అన్ యాక్టర్ ప్లస్ అసోసియేట్ డైరెక్టర్ అన్నట్టు ఉంటుంది ఆయనతో ఎందుకంటే ఎక్స్ట్రా థింకింగ్ కూడా ఉంటుంది మిగతా యాక్టర్స్ అలా కాదు ఏదైనా చెప్తే అది చేసేసి వెళ్ళిపోతారు బట్ అంటే అది దాని మీద స్కోర్ ఎలా వర్కౌట్ అవుతుంది కట్ ఎలా జరుగుతుంది అన్నది కూడా ఆయన మైండ్లో రన్ అవుతుంటుంది అది చాలా మంచి విషయం సో ఈ డిస్కషన్ ఇప్పుడు జరిగింది అంటే లాస్ట్ టూ మూవీస్ ఓటీటల్ రిలీజ్ అవడం డిసప్పాయింట్ చేయడం ఆడియన్స్ని ఇప్పుడు దీని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఆడియన్స్ పెట్టుకోవడం సో ఈ డిస్కషన్స్ ఎప్పుడైనా జరిగినాయో మీ మధ్య నాని గారితో ఎప్పుడు జరగలేదు అసలు ఆ టాపిక్ ఎప్పుడు రాలేదు ఓన్లీ వర్క్ కాపీ ఎలా వస్తుంది ప్రాజెక్ట్ ఎలా జరుగుతుంది ఇంకా బయట ఎలా ఉన్నాయి అంతే ఇంత తప్పితే ఇది ఎలా వెళ్తుంది అనే దాని గురించి ఎప్పుడు ఆలోచించలే ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఎంతైనా పెట్టుకొని బట్ దిస్ ప్రోడక్ట్ విల్ రీచ్ దేర్ ఎక్స్పెక్టేషన్స్ అన్న కాన్ఫిడెన్స్ అయితే ఉంది ఫ్యాన్స్ దగ్గర నుంచి మీకు మెసేజ్ కానీ రెస్పాన్స్ చాలా వచ్చాయి ఎలా ఆఫీస్కి వచ్చి కలిసి వెళ్ళారు నాని గారిని ఇలా చూపించినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు కొంతమంది హక్ చేసుకున్నారు ఎమోషనల్ అయ్యారు చాలా దే రియలీ అప్రిషియేటెడ్ మీ అంటే ఇలా ఎందుకంటే చాలా వరకు నాని గారు కొన్ని సినిమాల్లో సేమ్ కనిపించారు అన్న కంప్లైంట్ ఉంది అంటే ఒకేలా కనపడుతున్నారు ఏది డిఫరెంట్ చేయట్లేదు అని బట్ ఒకసారి ఇలా చూసేసరికి అందరికీ సాటిస్ఫై అయిపోయారు సో నాని గారిని సినిమాలో రొమాన్స్ కూడా చేయించారు లిప్లాగ్ పెట్టించారు సీన్ డిమాండ్ అది యా దట్స్ పార్ట్ ఆఫ్ ద ఆ పర్టికులర్ సీన్లో కథ చాలా ముందుకెళ్తుంది అది మీకు సినిమాలో చూస్తే అర్థమవుద్ది ఆ సీన్ చాలా ఇంపార్టెంట్ సీన్ మూవీకి అంటే చాలామంది కృతిక ఉంది కాబట్టి అలాంటి సీన్ పెట్టారని కాదు అలాంటి సీన్ క్రితి రాకముందే ఆ సీన్ ఉంది క్రితీ రాకముందే ఆ స్క్రీన్ ప్లేలో అది పార్ట్గా ఉంది అసలు క్రితి ఉప్పెన అవన్నీ లేకముందే వెరీ ఫస్ట్ డ్రాఫ్ట్ నుంచి ఆ సీన్ ఉంది అసలు కృతిని మనం చూడ చూడకముందు నుంచే ఆ సీక్వెన్స్ అంతా అలానే ఉంది అనమాట దాంట్లో కృతి వచ్చింది అంటే ఆ సీన్ చేస్తున్నప్పుడు నాని గారిని అది చాలా రేర్గా పడే సీన్స్ అవి ఏమైనా షై ఫీల్ అవడం కానీ ఏమైనా జరిగింది షై ఏం ఫీల్ అవ్వాలా కాకపోతే వీవర్ క్లియర్ లైక్ ఏం చేస్తున్నాం ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ ద కొరియోగ్రఫీ దాన్నైనా కొరియోగ్రఫీ చేయాల్సిందే కదా సో ఏమనుకుంటున్నావు అన్నది క్లియర్గా అడిగారు నేను చూపి చూస్తాను ఒక చిన్న ఎడిట్ కూడా చేసుకొని చూపించాను దిస్ ఈస్ హౌ ఐఎమ్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ దిస్ సీన్ అని ఆయనకి చాలా క్లియర్గా దీన్ని తనకి ఏదైనా అబ్జెక్షనబుల్ షార్ట్ ఏదైనా ఉంటే దాని గురించి డిస్కస్ చేసేవాళ్ళు అదొక షార్ట్ తీసేసాము అనుకుంటే మిగతా అంతా కూడా ఏదైతే కొరియోగ్రఫీ చేసుకుని పెట్టుకున్నామో యాస్టి దాని వరకు నీట్గా ఎగ్జిక్యూట్ చేసేసుకున్నాం ఆయన సైడ్ నుంచి కానీ ఈ అమ్మాయి సైడ్ నుంచి కానీ ఎటువంటి ఇబ్బంది లేదు ఆ అమ్మాయి సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే జస్ట్ లైక్ మేక్ షూర్ దెర్ ఇస్ నాట్ టూ మచ్ ఆఫ్ క్రౌడ్ అది ఆబ్వియస్లీ చెప్పినా చెప్పకపోయినా వీల్ మేక్ షూర్ ఆఫ్ దట్ ఎందుకంటే తను ఫస్ట్ టైం యంగ్ అండ్ అవన్నీ ఉంటాయి కాబట్టి సో విట్ టుక్ బేసిక్ కేర్ ద బోత్ ఆర్ ప్రొఫెషనల్స్ అండ్ దే ఇడ్ ఇన్ అ వెరీ ప్రొఫెషనల్ వే సో ఈ సినిమాలో మాకు ఎంతవరకు పీరియాడిక్ టైంలో చూపించబోతున్నారు ఎంతవరకు ప్రెసెంట్ జనరేషన్ ప్రెసెంట్ టైంలో చూపి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద ఫిల్మ్ యూ విల్ ఫీల్ ద బెంగాల్ స్టోరీ థర్టీ పర్సెంట్ ఆర్ ఫార్టీ పర్సెంట్ ద కాంటెంపరీ స్టోరీ సో మీరైతే గ్రౌండ్ వర్క్ చాలా చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఆ టైంలో ఏమేమి ఉంటాయి ఇప్పుడు ఆ పేపర్స్ కానీ ఆ టైపింగ్ మెషిన్ కానీ ఇలాంటివన్నీ మీరు చాలా గ్యాదర్ చేసుకోవాలి సో ఆ పరంగా ఏమన్నా కష్టపడ్డారు చాలా అంటే ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లోనే మాక్సిమం ఆర్ఎండి చేసాం మాక్సిమం లుక్ బుక్స్ రెడీ చేసుకున్నాం మాక్సిమం రీసెర్చ్ చేసాం దానికి ఎంతైతే చేయాలో ఏదైతే టాపిక్ ఎక్కడ మాకు క్లారిటీ లేదనుకున్న ఆ ప్లేసెస్ అన్నీ కూడా మేము మా క్లారిటీ వచ్చే వరకు రీసెర్చ్ చేసాం దాని రిలేటెడ్ బుక్స్ రెఫర్ చేసాం మనుషులని కలిసాం అలా అన్ని క్లియర్ డీటెయిల్గా చేసుకునే వెళ్ళాం ఎన్ని డేస్ పట్టింది ప్రీ ప్రొడక్షన్ సారీ ఇవన్నీ గ్యాదర్ చేయడానికి మీకు ఆల్మోస్ట్ ఒక అంటే నేను నాకు లాక్డౌన్ టైంలో స్క్రీన్ ప్లే చేస్తున్నప్పుడే మాక్సిమం డీటెయిలింగ్ నేను స్క్రిప్ట్లోనే పెట్టేసా అంటే ఎలాంటిది మాట్లాడుతున్నా అంతా అక్కడ రీసెర్చ్ చేసుకుంటూ ఐ మేడ్ ఇట్ పార్ట్ ఆఫ్ ద స్క్రీన్ ప్లే సో అక్కడే చాలా క్లారిటీ ఉంది ఆ తర్వాత ఎక్స్ట్రా వాటిని మళ్ళీ రీక్రియేట్ చేయడానికి కావాల్సినవి ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ తీసుకున్నారు ఇటు లైక్ ఆల్మోస్ట్ అ గుడ్ ఫోర్ మంత్స్ ఆఫ్ ప్రీ ప్రొడక్షన్ వెళ్ళారా ఆ ప్లేస్కి వెళ్ళి రెక్ యా ఏదైతే ప్లేసెస్ కావాలో వాటికి వెళ్ళి రెక్కీ చేసాం పర్టికులర్లీ ఎక్కడెక్కడ షూట్ చేయాలో అవన్నీ రెక్కీ చేసుకొని అక్కడ కావాల్సిన కాస్టింగ్ కోసం మళ్ళీ ఇంకొక టీం వెళ్ళి అక్కడ ఆడిషన్స్ చేసి దాదాపు ఒక వన్ థౌజండ్ ఆర్టిస్టులను ఆడిషన్ చేసి అందులో నుంచి మూవీలో చాలా మంది బెంగాల్ ఆర్టిస్టులు ఉన్నారు ఇప్పుడు ఈవెన్ సచయిత్రి యాక్టర్స్ ఉన్నారు ఇలాంటి వాళ్ళందరితో కలిపి చేసాం ఎన్ ఫ్రీ రీసెర్చ్ ఫర్ ఫిల్మ్ సో బెంగాలీ లాంగ్వేజ్ కూడా అక్కడక్కడ కనిపిస్తుంది సినిమాలో యా చాలా డైలాగ్స్ ఉన్నాయి బెంగాల్ డైలాక్ట్స్ ఆ డైలాగ్స్ పరంగా అంటే కొత్త లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు డెఫినెట్గా సరదాగా అనిపిస్తుంది సో నాని గారికి ఏమన్నా అవి నేర్పించారో వర్డ్స్ కానీ ఏమన్నా నేర్చుకున్నారు నేర్పించారు ఇప్పుడు ఆ లైన్స్ చెప్పాలంటే ఇప్పుడు అది ఇట్స్ నాట్ ఈజీ కదా బెంగాల్ తిరగదు అంత ఈజీగా సో దాన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలి ఏంటి ఆయన ప్రాక్టీస్ చేసి ఒక ఇన్స్ట్రక్టర్ని సెట్లో పెట్టుకొని దాన్ని ఎగ్జాక్ట్గా ఎలా చేయాలి అని చెప్పించి డబ్బింగ్ చేసేటప్పుడు కూడా ఒక సూపర్వైజర్ ఉన్నారు ఒక బెంగాల్ డబ్బింగ్ సూపర్వైజర్ సో తను దగ్గర ఉండి అన్నీ చెప్పించి నీట్గా మోడలేషన్ అంత మ్యాక్సిమం ఇంకెంత బెస్ట్ చేయగలమో అంత కేర్ తీసుకొని చేసామన్నమాట బట్ సాయి పల్లవి నాని గారి కాంబినేషన్ అయితే అందరికి తెలుసు చాలా సూపర్ హిట్ అయిన కాంబినేషన్ ఇద్దరిది మళ్ళీ ఈ ప్లే ఈ పర్టికులర్ ఈ క్యారెక్టర్కి సాయి పల్లవి గారిని క్యాష్ చేయడం అనేది మీ ఐడియానా నాని గారు చెప్పారు లేదంటే ఎట్లా చేశారు సాయి పల్లవి ఫస్ట్ నుంచి అంటే ఎప్పుడైతే ఈ క్యారెక్టర్ అనుకున్నామో నా మైండ్లో కూడా సాయి పల్లవి ఉంది ఇంకా అంటే బేసికలీ ఇట్స్ ఏంటంటే అంటే సబ్జెక్ట్ని ఫ్రీగా చూస్తే ఒక ఐశ్వర్య రాయ్ ఇలాంటి వాళ్ళు ఒకప్పుడు చేసిన కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అలాంటి క్యారెక్టర్ సో అలాంటి ఆరా అలాంటి పర్ఫార్మెన్స్ అలాంటి డాన్స్ అలాంటి వాళ్ళు చేసే అన్నప్పుడు ఇట్స్ ఇమీడియట్లీ ఇంకా ఓన్లీ చాయిస్ డైరెక్ట్గా పల్లవిని అనుకున్నాం అనమాట సో నేను నాని గారితో డిస్కస్ చేసినప్పుడు ఆయన కూడా ఉన్నారు పల్లవి చేస్తే ఇట్స్ పర్ఫెక్ట్ ఫర్ దిస్ క్యారెక్టర్ అంతే ఇంకా ఒకసారి అనుకున్న తర్వాత తను అప్రోచ్ చేయం షీ ఇమీడియట్లీ లైక్ డిట్ స్టార్టెడ్ మీరు నాకు ఈ పోస్టర్ పర్టికులర్గా ఈ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు ఎందుకు హైట్ చేశారు అర్థం కాలేదు ఆ క్యూరియాసిటీ ఉంటుంది ఇప్పుడు చాలా మంది అంటే చిన్న డౌట్ మీరు స్టార్టింగ్ పూజ రోజు సాయి పల్లవి వాళ్ళందరూ వచ్చేసారు కదా హీరోయిన్స్ ఇద్దరు రివీల్ చేస్తారు నాని గారిని రివీల్ చేస్తారు నాకు వన్స్ ఈ పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత సాయి పల్లవియా కాదా అని ఒక డౌట్ వచ్చింది ఫస్ట్ సాయి పల్లవి అయితే ఆల్రెడీ వీళ్ళు రివీల్ చేశారు కదా మళ్ళీ సాయి పల్లవిని కా ఎందుకు ఇట్లా పోస్టర్ పెట్టాల్సి వచ్చిందని ఒక డౌట్ వచ్చింది మీరు ఏమనుకుని రిలీజ్ చేశారు అసలు అంటే ఒక చిన్న టీసింగ్ గానే ఉండాలి అన్నది ఒక ఐడియా ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారని చెప్పాము అప్పటికి సో ఎవరు ఉంటారు లేకపోతే ఇంకెవరు హీరోయిన్స్ అని చెప్పారు అప్పటికి ఆల్రెడీ వి అనౌన్స్డ్ త్రీ హీరోయిన్స్ అన్నది మేము ఓపెనింగ్ అంటే ఓపెనింగ్లో మడవన లేదు కానీ బట్ అప్పటికే ఆర్టికల్స్లో అన్నిటిలో చెప్పేసాం త్రీ ఫీమేల్ క్యారెక్టర్స్ ఉంటాయి ఈ లో అనేసి సో ఇప్పుడు ఇలా దాచిపెట్టడం అంటే ఇది పర్టికులర్గా దాచిపెట్టడం కదా దాంట్లో ఒక చిన్న థీమ్ ఒకటి అండగా నిలబడ్డాడు ఒక మొహం చాటుకునే ఒక క్యారెక్టర్ ఏంటి ఎందుకు అన్నది ఒక చిన్న థీమ్ ఉంటుంది అందులో దాని రిలేటెడ్ పెట్టి ఓన్లీ రివీలింగ్ డీటెయిల్స్ అది బెంగాల్ గాజులు అక్కడ చేతి మీద పారాని ఇలాంటి చిన్న చిన్న డీటెయిల్స్తో రివీల్ చేయాలన్నది ఒక ఐడియా ఆ రాయల్ డ్రెస్ ఏంటి బ్యాక్గ్రౌండ్లో కానీ మీమర్స్ మీరు ఈ పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత భలే ఆడుకున్నారు మౌన ఈ పోస్టర్ని పర్టికులర్గా ఓకే మీరు చూడలేదు మీరు మిస్ అయినా చూడలేదు అదే ఈ పోస్టర్ పైన కింద ఏమో సింగ్ రాయ్ స్టార్టింగ్ లాంచింగ్ ఈవెంట్ పెట్టి మర్చిపోయినట్టున్నారు టీము లాంచింగ్ ఈవెంట్ని రివీల్ చేసినట్టు సస్పెన్స్ ఇలాంటి సస్పెన్స్ ఎక్కడ చూడలేదు కొన్ని మేము చూసాను నేను సో అందుకు మీరు నిజంగానే మర్చిపోయారా లేదంటే పోస్టర్ దేనికి రిలీజ్ చేశారని డౌట్ వచ్చింది యాక్చువల్లీ ఓకే సో ఇంకా మ్యూజిక్ వైజ్ సాంగ్స్ అన్నీ కూడా సూపర్ హిట్ అవుతున్నాయి అందరూ మంచి మంచి మెలోడీస్ కానీ మీరు రిలీజ్ చేసిన టైటిల్ ట్రాక్ కానీ చాలా ఇష్టం నాకైతే సో మ్యూజిక్ గురించి చెప్పండి ఒకసారి మ్యూజిక్ మిక్కీ జే మేర్ సో మనందరికీ తెలుసు చిన్నప్పటి నుంచి మిక్కీ మ్యూజిక్ ప్లేడ్ మేజర్ పార్ట్ ఇన్ అవర్ ఆల్బమ్స్ నాకైతే పర్టికులర్ నా బీటెక్ డేస్లో అప్పుడు ఉన్నప్పుడు కూడా మిక్కీ మ్యూజిక్ వాస్ వెరీ స్పెషల్ ఆయన ఫస్ట్ రైట్ ఫ్రమ్ నోట్బుక్ టెన్త్ క్లాస్ సినిమాల దగ్గర నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ చేస్తూ వచ్చారు మెలడీలో హిస్ లైక్ సూపర్ ఎక్కువ మెయిన్ స్ట్రీమ్లా కనిపించాడు కానీ మిక్కీ ఈజ్ పార్ట్ ఆఫ్ తెలుగు సౌండ్ సో మచ్ సో ఈ సినిమాకి నాకు పర్టికులర్లీ ఐ నీడెడ్ అ వెరీ వైడ్ వెరైటీ ఆఫ్ మ్యూజిక్ నాలెడ్జ్ ఉన్న అతను కావాలి ఎందుకంటే క్లాసికల్ డాన్సులు ఉన్నాయి అలాంటి టచ్ ఉంది సో అంత క్లాసికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళంటే ఫస్ట్ నేను నానిగారు అనుకున్నది రెహమాన్ లాంటి వాళ్ళు పడితే కథ ఎక్కడికి వెళ్తుంది అని ట్రై చేసాం రెహ్మాన్ గారి ఈ వాస్ టూ బిజీ ఫర్ వైల్ సో నెక్స్ట్ ఆప్షన్ ఎవరంటే నేను మిక్కి వెళ్దామని చెప్పేశారు అనమాట సో అప్పుడు గారు కూడా ఎప్పుడు వర్క్ చేయలేదు ఆర్ ష్యూర్ ఆఫ్ మిక్కి అండి యాఫినెట్లీ అండి సో సో లైక్ లెట్స్ ట్రై అండ్ మిక్కి కూడా కథ విన్న వెంటనే హీ సైడ్ లైక్ ఐల్ డూ ఇట్ ఆఫ్ అండ్ సో ఆయనకు అప్పుడే ఓ ప్లాన్ వచ్చింది మొత్తం కథ విన్నాక నేను గో లైక్ దిస్ కంప్లీట్గా ఎందుకంటే సెకండ్ హాఫ్ ఈ ప్లేస్లో ఎక్కువగా మనకు ఆ పీరియడ్లోకి వెళ్ళిపోతున్నాం కాబట్టి ఆ బెంగాల్లోకి వెళ్ళిపోతున్నాం కాబట్టి అలాంటి ఇన్స్ట్రుమెంటేషన్ హిందుస్తానీ మ్యూజిక్లోకి వెళ్ళిపోతాం ఇన్స్ట్రుమెంట్స్ పాతకాలం ఇన్స్ట్రుమెంట్స్ ఇప్పుడు ఈ టైంలో అసలు ఎవరు యూస్ చేయని కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి అవన్నీ యూస్ చేద్దాం సో హీ హాజ్ దట్ ప్లాన్ ఆల్రెడీ సో మిక్కి ఈ స్కోర్ కొట్టేస్తారు యా ష్యామ్సింగ్ రే ఆ టైటిల్ ట్రాక్ రాకైతే గూజ్బామ్స్ వస్తే ఓన్లీ సాంగ్స్ చేస్తారు మ్యూజిక్ విల్ హాంట్ యూ అం స్కోర్ విల్ హాంట్ యూ కానీ మధ్యలో బెంగాలీ యూజ్ చేశారు సాంగ్ యా అంటే మీనింగ్ ఏంటన్న ఆ లైన్కి అది పెద్ద లైన్స్ యాక్చువల్లీ దానికి ఇంగ్లీష్లో లిరిక్స్ దాని మీనింగ్స్ చూసినప్పుడు ఏంటంటే ఇంక్ సేస్ ఇంక్ లాబ్ అలా ఈ ఫామ్లో వెళ్తుంది అనమాట అంటే ఒక రాసేవాడు విప్లవం గురించి మాట్లాడితే ఆ రాసేవాడి కోపం ఎదురు తిరిగితే ఎలా ఉంటుంది అంటే ఆ పాట మిగతా పాట సారాంశంనే బెంగాల్లో ర్యాప్ వెర్షన్లో చెప్పారు అంతే ఇంకొంచెం ఫోర్స్ఫుల్గా ఉంటుంది అది కానీ మీరు ట్యాక్సీ వల్ల తీసిన తర్వాత సూపర్ హిట్ అయిపోయిన తర్వాత ఇంత గ్యాప్ ఇవ్వడానికి రీజన్ తెలుసుకోవచ్చు ట్యాక్సీ వాళ్ళ టూ ఎయిటీన్ రిలీజ్ అయింది ఇప్పుడు మళ్ళీ నేను ఈ ప్రాజెక్ట్ టూ థౌసండ్ నైన్టీన్లో స్టార్ట్ చేశాను టూ లాక్డౌన్స్ వచ్చే మధ్యలో పెద్దగా గ్యాప్ నేను తీసుకుంది ఈవెన్ మీరు ట్యాక్సీ వాళ్ళ టైంలో కూడా అది ఎప్పుడో షూట్ జరిగి చాలా రోజుల తర్వాత రిలీజ్ ఆ ట్యాక్సీ వాళ్ళ అంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి టాక్సీ వాళ్ళ టైంలో అది దట్ వాస్ ఒకటి విఎఫ్ఎక్స్ డిలే ఇంకొకటి విజయ్ బికమ్ టూ బిగ్ అండ్ ఇది చిన్న ప్రాజెక్ట్ అప్పుడు సడన్గా సో మెనీ బిగ్ ప్రాజెక్ట్స్ కేమ్ ఇన్ బిట్వీన్ సో అక్కడ ప్లేస్మెంట్ ఎక్కడ చేయాలన్నది అర్థం కాలేదు సో అలాంటివి జరిగాయి పైరసీ ఏదో న్యూసెన్స్ న్యూస్ జరిగింది ఆ సినిమా బట్ ఈ ప్రాజెక్ట్ అయితే పర్టికులర్ లేదు ఎప్పుడైతే ప్లాన్ చేసామో మేము ఇఫ్ యూ రిమెంబర్ డే వన్ టైటిల్ అనౌన్స్ చేసిన రోజే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశాం దాంట్లో డిసెంబర్ ట్వంటీ ట్వంటీ అని వేసేసాం అందులో సో అంత ప్లాన్గా ఉంది అప్పుడు లాక్డౌన్ వచ్చేసింది మళ్ళీ సెకండ్ డౌన్ లాక్డౌన్ వచ్చింది సో ఇప్పుడు అయిపోయిన వెంటనే వేర్ కమింగ్ అవుట్ అంతే సో విజయ్ దేవర్కున్నా కానీ స్టార్టింగ్ స్టేజ్లో మీరు చూసే ఉంటారు ఇప్పుడు తను ఎలా ఉన్నాడో చూసే ఉంటారు ఈ డ్రాస్టిక్ గ్రోత్ అనేది మీరు ఎట్లా చూస్తారు ఇట్స్ అ గ్రేట్ ఫెనామిన ఈ సి విజయ్ లాకే ఫెనామినా కదా మన కళ్ళ ముందు ఒక సంచలనంలో ఎదిగి సూపర్ థింగ్ ఎందుకంటే మేము ఫస్ట్లో చూసిన విజయ్ ఆ హార్డ్ వర్కింగ్ ఆ ప్యాషన్ ఆ డెడికేటెడ్ అలాంటి పర్సన్ ఇప్పుడు ఒక పాన్ ఇండియన్ ఫిల్మ్లో చేస్తూ అంత క్రేజ్లోకి వెళ్ళి ఆ కైండ్ ఆఫ్ ఫాలోయింగ్ అదంతా చేస్తుంటే ఇట్ ఇట్స్ అ వెరీ ఇన్స్పైరింగ్ జర్నీ కరెక్ట్గా కుదరాలి కానీ లైక్ ఏమైనా హార్డ్ వర్కింగ్ ఇవన్నీ టాలెంట్ ఇవన్నీ ఉంటే దర్ ఇస్ నో లిమిట్ యూ కెన్ గో ఎనీ ఫార్ సో నాని గారికి విజయ్ దేవరకుండా కొంచెం పరిచయం మీకు పరిచయం సో ఈ టీజర్స్ కానీ ట్రైలర్స్ కానీ తను ఏమన్నా తన సైడ్ నుంచి ఏమైనా కాంప్లిమెంట్స్ రిసీవ్ చేసుకున్నారు మీరు నాకు వెరీ ఫస్ట్ టైం ఫిల్మ్ అనౌన్స్ చేసినప్పుడు విజయ్ కంగ్రాచులేటెడ్ మీ అండ్ ఈ సైడ్ లైక్ హౌ ఇస్ ఇట్ కమింగ్ ఎలా నాని గారు చేస్తున్నారంతా ఈ వీ చాటెడ్ అబౌట్ ఇట్ అవన్నీ చేశారు ఆ తర్వాత లైక్ ఆర్ నాట్ ఇన్ టచ్ మచ్ ఆయన హీ కాన్ కాన్సన్ట్రేటింగ్ అని ఇది ఉన్న ప్రాజెక్ట్ అండ్ వాళ్ళు ఈ మధ్యకాలంలో ఇప్పుడు మళ్ళీ వీటినికే కనెక్ట్ అయ్యా సో ఫస్ట్ మూవీ మీరు చూసుకుంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ కారు కార్లో ఒక చిన్న హారర్ కాన్సెప్ట్ సో ఈ సినిమా చూసుకుంటే ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ పీరియాడిక్ టైంలో ఒక ఒక ఫైటర్ గురించి మీరు తీస్తున్న ఒక సబ్జెక్ట్ సో డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్కి వెళ్దాం అనుకున్నారా ఫస్ట్ నుంచి లేదంటే అంటే మీ థాట్ ఎలా ఉంటుంది సినిమాలు చేసేటప్పుడు బేసిక్గా నా కాన్సెప్ట్ వైజ్ లైన్ వైజ్ ఏదైనా ఎగ్జైటింగ్ పాయింట్ ఉంటేనే నేను ఐ విల్ స్టార్ట్ వర్కింగ్ ఇట్ అదర్వైజ్ ఊరికే రొటీన్ టెంప్లెట్లో వస్తే నాకే బోరు కొడుతుంది ఇంకా నేను దాని మీద సంవత్సరం స్పెండ్ చేయలేను అసలు ఇంపాసిబుల్ సో అందుకే బేసిక్గా బై డిఫాల్ట్ ఏదో ఒక సబ్జెక్టు ఏదో ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అట్ ద సేమ్ టైం దాంట్లో మంచి ఎమోషన్కి స్కోప్ ఉండాలి ఊరికే కాన్సెప్ట్ బాగుంది కదా ఎగ్జైట్ అయినా వేస్ట్ అది అది హ్యూమన్ ఎమోషన్స్కి కనెక్ట్ అవుతుందా ఆ కథని ఒక వన్ ఇయర్ నేను టైం స్పెండ్ చేసి తీసే వస్తుందా అందులో ఒక హ్యూమన్ ఎలిమెంట్స్ ఏం చెప్తున్నాను అన్నది చాలా ఇంపార్టెంట్ సో అవన్నీ చూసుకొని చేస్తాను నెక్స్ట్ ఎలాంటి డిఫరెంట్ సబ్జెక్ట్స్తో రాబోతున్నారు ఇప్పుడు నా నెక్స్ట్ ప్రాజెక్ట్ నేను ఎప్పటి నుంచో పెట్టుకున్న బీన్ వర్కింగ్ ఆన్ వన్ జాన్ రా దట్ ఈస్ ఇట్స్ టైం ట్రావెల్ సబ్జెక్ట్ ఓకే ఒకటి చేస్తున్నాను నెక్స్ట్ ఇమీడియట్గా అంటే ట్రావెల్ టైమ్ ట్రావెల్స్ మేము ఆల్రెడీ బిఫోర్ చూస్తున్నాము మీరు మీ థాట్ ప్రాసెస్లో ఎలా రాబోతున్నారు ఏ వాట్ వాస్ ద లాస్ట్ టైం ట్రావెల్ ఫిలిం యూ వాచ్ టైం ట్రావెల్ అంటే కుతా పేరు సడన్గా అడిగితే అంటే అది ఇట్స్ బీన్ సో లాంగ్ యాక్చువల్లీ టైం ట్రావెల్ మన తెలుగులో అది సిక్స్ నైన్ యా వచ్చి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది ఇప్పటికి ఇప్పటివరకు టైం ట్రావెల్స్ అని రాలా మళ్ళీ ఓకే తెలుగులో ఓకే యా సో టైం ట్రావెల్ నేను డీల్ చేసేది టైం ట్రావెల్ అనేది ఇట్స్ అ జానర్ ఇట్ సెల్ఫ్ యాక్చువల్లీ ఒక హారర్ జానర్లో ఎన్ని రకాలుగానే చెప్పచ్చు అలాగే టైం ట్రావెల్లో కూడా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి ప్యారల్ రియాలిటీస్ చెప్పొచ్చు జస్ట్ లీనియర్గా పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చెప్పచ్చు చాలా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి టైం ట్రావెలింగ్లో అలా నేను ఒక డిఫరెంట్ కా కాన్సెప్ట్ తీసుకొని వచ్చాను ఒక దాని మీద చేశాను మోస్ట్లీ ఇట్స్ ఇట్స్ అ కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామా యాక్చువల్లీ సో మీకు ఎవరి ఇన్స్పిరేషన్ ఎవరిని చూసి మీరు ఇండస్ట్రీలోకి రావాలనుకున్నారు ఎవరిని చూసేమనుకోలేదు బేసిక్ నేను ఐ నా ఐ వాచ్ మై షార్ట్ ఫిల్మ్స్ అండ్ ఐ గాట్ ఇన్స్పైర్డ్ విత్ మై సెల్ఫ్ అండ్ చేద్దామని అనుకున్నాను అనమాట ఎవరిని ఒక పర్టికులర్గా కొన్ని చూసుకొని ఇలా చేద్దామని అలా ఎప్పుడు రాలేదన్నమాట అంటే బేసిక్గా కొంతమంది చూసినా ఆ ఇంపాక్ట్ మన పడిపోతుంది ఆర్జీవి డైరెక్షన్ చూసినా పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ చూసినా ఆ ఇంపాక్ట్ మనలో ఉంటుందిగా అట్లా మీరు ఎవరినైనా డైరెక్షన్ చూసి నాకు ఎక్కువ అలా ఇంపాక్ట్ఫుల్ అనిపించేది మనరత్నం కాదు మనరత్నం మణిరత్నం కాదు ఈవెన్ ఇఫ్ ఐ గెట్ ఎనీ డౌట్స్ ఆల్సో ఐ జస్ట్ వాచ్ హెడ్ క్లియర్ అయిపోతుంది సో ఐ లుక్అప్ టు మణిరత్నం గారు ఎలా అండ్ డ్రామా వైజ్ రాజమౌళి గారు ఎలా వచ్చారు మీరు అంటే ఎవరి దగ్గరైనా అసిస్టెన్ డైరెక్టర్గా చేసి మీరు వచ్చారా లేదంటే డైరెక్ట్ మీరు షార్ట్ ఫిల్మ్స్ నుంచి షార్ట్ ఫిల్మ్స్ నుంచే చేసుకొని వచ్చాను అనమాట నేను బీటెక్ నుంచి ఉన్నప్పుడే షార్ట్ ఫిల్మ్స్ చేయడం ట్రై చేశాను పెద్ద కుదరలేదు ఆ తర్వాత హైదరాబాద్లో జాబ్ చేస్తూ ఉండేవాడిని అప్పుడు కూడా నేను ఐ యూస్ టు మేక్ షార్ట్ ఫిల్మ్స్ జాబ్ చేసేటప్పుడు కూడా ఆ తర్వాత ఒక షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ జరిగింది మా టీవీలో అది ఫస్ట్ ప్రైజ్ వచ్చిన తర్వాత ఐ రిజైన్ మై జాబ్ అండ్ స్టార్టెడ్ మేకింగ్ మై ఫస్ట్ ఫిల్మ్ ది అండ్ ఎలా అనిపించింది ఇండస్ట్రీలో ఈ జర్నీ మీ పర్టికులర్ మీ జర్నీ ఎలా అనిపించింది చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది అంటే ఇప్పుడిప్పుడే లైక్ ఐఎమ్ ఐ కుడ్ సీ థింగ్స్ అస్ థింగ్స్ లైక్ సోఫార్ ఫిల్మ్ మేకింగ్ని నేర్చేసుకోవచ్చు కానీ ఇండస్ట్రీ నేర్చుకోవడమే ఛాలెంజ్ ఇండస్ట్రీని ఇక్కడ మనుషుల్ని లేదంటే ఎలా బిహేవ్ చేయాలి ఎలా మూవ్ చేయాలి ఇక్కడ పనులను జరిపించుకోవడం ఎలా ఆ విషయం నేర్చుకోవడానికి నాకు అన్నిటికైనా ఎక్కువ టైం పట్టింది ఫిల్మ్ మేకింగ్ నాకు ఫస్ట్ నుంచి నేర్చేసుకుంటున్నాను అది ఎప్పటికప్పుడు నేర్చుకునే ప్రాసెస్ అయితే చచ్చిపోయేవారు నేర్చుకుంటూనే ఉంటాం సో దాంట్లో ఎప్పుడు టెన్షన్ లేదు బట్ ఇప్పుడు ఐ గుడ్ సీ ఓకే హౌ టు బిహేవ్ ఇన్ ఇండస్ట్రీ అని నాకు అర్థమైంది అంటే ఎవరో హండ్రెడ్స్లో ఒక్కరికి దొరికే అదృష్టం ఇది ఒక సినిమాకి డైరెక్షన్ చేయాలి అంటే అదృష్టం మీకు వచ్చింది సో ఇక్కడతో సాటిస్ఫైడ్ అనుకుంటున్నారా ఇంకా ఏమన్నా ఫర్దర్గా ఇంకా చేయాలి సాటిస్ఫైడ్ ఏం లేదు ఇప్పుడు మనం క్రికెట్ ఆడటం ఇష్టం ఉంటే దానికి సాటిస్ఫాక్షన్ ఉండదు ఈరోజు రేపు రేపు ఆడుతూ సో అలానే ఇట్స్ లైక్ ఇష్టమైన పని కదా సో దాని మీద ఇష్టం పోయేంతవరకు చేస్తూ ఉంటాం అంతే దాని మీద నాకు ఆంబిషన్ ఏం లేదు అలా ఏం లేదు ఐ లైక్ ఇట్ ఐ విల్ డూ ఇట్ అంతే ఎవరైనా ఒక ఫేవరెట్ హీరో వీళ్ళతో వర్క్ చేయాలి ఒక్కరు కానీ కాదు చాలామంది ఉన్నారు బట్ యాజ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మెగాస్టార్ చిరంజీవి గారు లైక్ ఆయన అంటే నాకు చాలా ఇష్టం మై చైల్డ్హుడ్ ఫస్ట్ సూపర్ హీరో ఆయనే సో ఇప్పుడు ఆయన హీస్ వర్కింగ్ విత్ ఎం డైరెక్టర్ సో ఇట్స్ లైక్ ఓకే ఛాన్స్ ఉందేమో ఆయన డైరెక్ట్ చేయచ్చు షార్ట్ పెట్టచ్చు అనేది ఒక ఫ్యాంటసీ నాకు చిన్నప్పటి నుంచి మనకు తెలిసిన హీరోని మనం డైరెక్ట్ చేయాల్సి వస్తే అరే సినిమాలు చూస్తున్నప్పుడు ఈ షార్ట్ ఇక్కడ కాదు ఈ షార్ట్ని ఇట్లా చేస్తుంటే బాగుంటుంది అన్న మైండ్ సెట్ మనకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా మీరు ఫైన్ కాబట్టి ఖచ్చితంగా వస్తుంది సో చిరంజీవి గారితో ఒకవేళ ఆపర్చునిటీ వస్తే ఎలాంటి కాన్సెప్ట్ మీరు తీసుకుంటే ఎలాంటి సబ్జెక్ట్తో ఆయన డైరెక్ట్ చేస్తారు లైక్ మాస్ ఎంటర్టైనర్ ఒక కామెడీ జోనర్లో ఉన్నా లేదంటే ఇంకెలా నాకు ఒక ఎక్కువ ఒక రాబిన్హుడ్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ ఆయనతో చేయడం ఇష్టం కొండవీటి దొంగ అలా చూడటం నా ఫేవరెట్ కొండవీటి దొంగ అనమాట చిన్నప్పుడు సో అలా ఆయన ఒక అందులో కామెడీ ఉంటుంది అందులో ఇది ఉంటుంది ఆ రాబిన్హుడ్నెస్ ఉంటుంది అది నాకు బాగా ఇష్టం అలా చూడటం ఇష్టం ఓకే సూపర్ డెఫినెట్గా మీరు చిరంజీవి గారితో త్వరలోనే సినిమా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ అలాగే కమింగ్ టు శ్యామ్ సింగ్ రాయ్ ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ మీరు రిలీజ్ చేయబోతున్నారు ఈ టైంలో పాండమిక్ టైంలో మళ్ళీ ఫస్ట్ జనవరి ఫస్ట్ ఏదో లాక్డౌన్ అంటున్నారు ఏదన్నా కొంచెం భయం అనిపిస్తుందా టెన్షన్ ఫీల్ అవుతున్నారా అంటే లేదు సినిమా కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా పుష్ప కానీ మన ఈ సినిమా బాలకృష్ణ గారి సినిమా కానీ చెప్పేసి రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది సో మీ మైండ్లో ఏం రన్ అవుతుంది ప్రెజెంట్ నా మైండ్లో అయితే డెఫినెట్గా ఆడియన్స్ థియేటర్లో ఎగ్జైట్ అవుతారు వాళ్ళ వాళ్ళ థ్రిల్ ఉంటుంది ఆ థ్రిల్ని ఎక్స్పీరియన్స్ చేయాలన్నది బట్ అఫార్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇప్పుడు థియేటర్లో ఎంత గొప్ప సినిమా అయినా దానికి టైం ఉంటుంది ఆ తర్వాత అయిపోద్ది ఆ తర్వాత మళ్ళీ ఎక్కడో ఆ సినిమా ఉంటుంది సో ఒకసారి చేసి వదిలిపెడితే అది చరిత్ర సో చేసినంతసేపు జాగ్రత్తగా చేసాం మంచి సినిమా తీసాం సో అది ఎక్కడ ఏం ప్రాసెస్ తీసుకుంటుంది అనేది దాని ఓన్ జర్నీ దాని గురించి పెద్ద ఆలోచించట్లేదు బట్ ఐమ్ జస్ట్ ఎగ్జైటెడ్ ఒకసారి ఆడియన్స్లోకి వెళ్తే వాళ్ళు ఈ వర్క్ చూస్తే ఎలా ఫీల్ అవుతారు అన్నది దట్ ఈస్ ద వన్ ఎక్సైట్మెంట్ సో లాక్డౌన్ వచ్చినా రాకపోయినా బిజినెస్లో ట్వీట్ అవుతాయి కొంతమంది ఇబ్బంది పడతారు అని బట్ అవుట్ ఆఫ్ అవర్ హ్యాండ్స్ అంతే దాని గురించి మీ టీమ్ ఎంత కాన్ఫిడెంట్ ఉంది సినిమా మీద సినిమా సూ టీం అంతా సూపర్ కాన్ఫిడెంట్ పర్టికులర్ మీరు చూస్తే నాని మన క్యాస్ట్ అంతా ఎలా ప్రమోట్ చేస్తున్నారు ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్ లేని అంత మాట్లాడలేరు ఎవరు ఎగ్జాక్ట్లీ నాకు ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది మిక్కీ మిక్కీకి ఫస్ట్ కట్ పంపించినప్పుడు చూసి సెటిల్ ఉన్నప్పుడే ఒక ఒక అరగంట మాట్లాడాడు అసలు ఆయన చెప్పిన పాయింట్ చూసాక నాకు వచ్చింది కాన్ఫిడెన్స్ ఓకే మంచి సినిమా తీసామని చెప్పి సో అక్కడ నుంచి టీం ఎప్పటివరకు సినిమా చూసిన ప్రతి ఒక్కరు దిస్ సైడ్ లైక్ అయిపోయిన వెంటనే అదే దెమ్ సెల్ఫ్స్ కాల్డ్ అండ్ దిస్ సైడ్ లైట్స్ అ గ్రేట్ ఫీల్ చెప్పుకుంటూ వచ్చారు సో బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరి సైడ్ నుంచి రిసీవ్ చేసుకున్నారు ఆఫ్టర్ ట్రైలర్ రిలీజ్ కానీ సాంగ్స్ కానీ వాటిలన్నిటికీ ఫ్రమ్ ద ఇండస్ట్రీ ఫ్రమ్ ద ఇండస్ట్రీ అంటే నాకు డైరెక్టర్స్ గ్రూప్లో చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు వాళ్ళందరూ మెచ్చుకున్నారు సందీప్ వంగ గౌతమ్ తిననూరి నాగశ్విన్ వీళ్ళందరూ దే వెరీ గుడ్ థింగ్స్ అబౌట్ ప్రోమోస్ అవన్నీ చెప్పారు ఈవెన్ అంటే చాలామందికి మందికి అప్పుడు ష్యామ్ సింగ్ డైరెక్టర్ అంటే తెలుసు నేనంటే తెలియదు కానీ బట్ నాకు రికగ్నిషన్ వచ్చింది దేనికి రా అంత సో పీపుల్ ఆర్ కనెక్టింగ్ టు ఇట్ అంటే దే ఆర్ దే టాకింగ్ అబౌట్ ఇట్ బయట ఎక్కడన్నా ఎవరన్నా కలిసినా అందరూ మెచ్చుకున్నారు చాలా బాగుంది అసలు డిఫరెంట్ లెవెల్లో అనేసి సో అండ్ ఇప్పుడు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి మొత్తం ఆల్ ఓవర్ ఇండియా మాట్లాడుకుంటుంది ఖచ్చితంగా రాజమౌళి గారు సో ఆర్ అనే సినిమా జనవరి రిలీజ్ కాబోతుంది ఒక తెలుగు డైరెక్టర్గా ఒక తెలుగు సినిమా అభిమానిగా మీరు ఆ సినిమా గురించి ఏం చెప్తారు మన తెలుగు ఇండస్ట్రీ గురించి ఏం చెప్తారు నేను మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఓపెనింగ్ లైన్ అదే చెప్పా ఒక గొప్ప చిత్రం వెయ్యి కొత్త చిత్రాలకు శక్తినిస్తుంది అని డెఫినెట్లీ నాకు ఎనర్జీ ఇచ్చే సినిమాలు రాజమౌళి గారి సినిమాలు కూడా ఇప్పుడు ఆయన ఒక బాహుబలి తీయడం వల్ల అది కొన్ని జనరేషన్స్ వరకు కొంతమంది ఫిల్మ్ మేకర్స్కి ఎనర్జీ ఇస్తూనే ఉంటుంది ఆ సినిమా ఇప్పుడు మన మన స్కేల్ని మన విజువల్ గ్రాండియర్ని మనకు తెలియకుండానే పెంచింది ఇప్పుడు నేను ఒక జలపాతం మీదో లేకపోతే ఏదైనా ఒక విఎఫ్ఎక్స్ షాట్ పెట్టాలి అనుకుంటే ఇప్పుడు నా బార్ పెరిగిపోయింది ఎక్కడో ఉంది సో నేను ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళి ఆలోచిస్తా ఆ బార్ పుష్ చేయడం అన్నది ఇప్పటివరకు లేదు తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువ అంటే కొంతమంది చేశారు ఆయన్ని బట్ అంత స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ లేదని నా ఫీలింగ్ మా జనరేషన్కి ఆయన ఒక బార్ సెట్ చేసి ఆయన అక్కడ ఉండడం అన్నది అది ఇంకా చెప్పలేని అదృష్టం యాక్చువల్లీ అది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇప్పుడు తమిళ్ వాళ్ళ క్వాలిటీ ఎందుకు బాగుందంటారు రైటింగ్లో ఎందుకంటే వాళ్ళ ఒక మనరత్నం ఉన్నాడు ఒక రాజా బాలచందర్ ఇలాంటి డైరెక్టర్స్ ఉన్నారు ఇప్పుడు మనకెవరు ఉన్నారు మన తెలుగు స్కేల్ ఏంటి అని చూసుకుంటే ఒక రాజమౌళి ఉన్నారు అది చాలా చాలా ముఖ్యమైన విషయం సో ఐ ఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రాజమౌళి గారు సూపర్ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ అన్న శ్యామ్ సింగర్ అయిన సినిమా గురించి మాతో చాలా విషయాలు షేర్ చేసుకున్నారు అండ్ ఆఫ్టర్ రిలీజ్ తర్వాత ఇంకా ఎక్కువ విషయాలు షేర్ చేసుకుందాం సినిమా చూసిన తర్వాత సో డెఫినెట్గా మీకు ఒక మంచి సక్సెస్ రావాలి ఈ శ్యామ్ సింగర్ అయితే మీరు నెక్స్ట్ పాన్ ఇండియా సినిమాలే చేయాలి అని చెప్పి అని చిరంజీవి గారితో మీకున్న డ్రీమ్ సినిమా చేయాలని అది కూడా త్వరలో నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఫైనల్గా ఈ సినిమా గురించి ట్వంటీ ఫోర్త్ ఆఫ్ డిసెంబర్ రిలీజ్ కాబోతుంది ఆడియన్స్కి ఏం చెప్తారో అండ్ సేఫ్టీ ప్రికాషన్స్ ఏమైనా చెప్తారో ఆడియన్స్కి మీరు చెప్పొచ్చు డెఫినెట్లీ కొన్ని సినిమాలు మాత్రం థియేటర్ కోసమే చేయబడ్డ సినిమాలు ఉంటాయి కొన్ని సినిమాలు థియేటర్లో మిస్ అయితే మళ్ళీ మీకు ఆ ఛాన్స్ రాదు ఇప్పుడు నేను కొన్ని కొన్ని పెద్ద సినిమాలు నవ్వుతారు టైటానిక్ ఇలాంటి సినిమాలు మనం టై చూ అక్కడ చూడలేకపోతే కొన్ని మిస్ అయిపోతాం తర్వాత ఎక్కడ చూసినా దాని ఇంపాక్ట్ రాదు బట్ అంత కాకపోయినా మా సినిమా డెఫినెట్లీ ఇట్స్ మేడ్ ఫర్ థియేటర్ ఆ స్కేల్ కానీ ఆ గ్రాండియర్ ఆ మ్యూజిక్ తో కుదిరితే మంచి థియేటర్కి వెళ్ళండి దగ్గరలో ఉన్న దానికి డోంట్ మిస్ ఇన్ థియేటర్స్ డూ వాచ్ ఆన్ ట్వంటీ ఫోర్త్ యూ లవ్ దిస్ ఫిల్మ్ వీఆర్ గివింగ్ ఎ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ టు యూ సో నాని గారు చెప్పినట్టు డెఫినెట్గా థియేటర్స్లోనే మోర్ సేఫ్టీ ఉంటుంది ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోండి శానిటైజర్ క్యారీ చేయండి ట్వంటీ ఫోర్త్ ఆఫ్ డిసెంబర్ శ్యామ్ సింగ్ రై మీయస్ట్ థియేటర్స్లో చూడండి అండ్ అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అన్న మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ